రాయించారట మీ అనుమానం. ఆ డైలాగులు అన్ని వైఎస్ఆర్సీపీ రాయించారు సుకుమార్. 100% కాదు, 100% కాదు. నేను కూడా ఇప్పుడు నాకు వచ్చిందండి అంటే మీ ఆయన మాట్లాడేటప్పుడు నాకు ఒక డైలాగ్ వచ్చింది, నేను రాసుకునింది అది, నేను రాసుకుని అనుకుంటున్నాను. అందుకేగా ఎర్ర స్మగ్లర్లు అయిన మీకు, మీ చెంచాగాళ్లకు, మీకు వెనుకున్న వాళ్లకు చొప్పులతో కొట్టి వాగిన వాళ్లకు, చేసిన వాళ్లకు, ఇప్పటికీ లోపల మగ్గుతున్న వాళ్లకు సిగ్గు లేకుంటే ఎలా అని నేను రాసిన డైలాగా సార్ పంపిస్తారా? అన్ని వద్దు మనకు, ఎందుకంటే అది 100%. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఆయన చిరంజీవి దగ్గరకు వస్తున్నాను, ఆయన ట్వీట్ చేయాలి, ఆయన బ్లాక్ చేయాలి. నేను ఒక్క మాట మాట్లాడారు, ఆయన మాట్లాడేది ఏంటంటే ఈ డైలాగులు ఏవైతే ఇప్పుడు పుష్పాల వచ్చినాయనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడి అని వైరల్ అవుతున్నాయో అది ఆయన్ని ఉద్దేశించి రాశారనా మీ అనుమానం? రాశారో లేదో తెలీదు, అలా ఆపాదించుకుంటుంటే ఇదే అని ఆయన చదివాడు కదా అన్న ఈ డైలాగులు, ఈ డైలాగులు ఎలాగుంది అని పంపుతున్నారు. ఇది తప్పురా సినిమా, వారు వద్దు మనకు, మనం ఫ్యాన్ తో వారు చేసినాడు అని చెప్పి అరుస్తున్నా. ఇలా డైలాగులు పక్కన పెట్టండి అని చెప్తున్నా. రెండోది, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు పిలుపు మేరకు తల్లిదండ్రులు లాంటి సురేఖమ్మ వీళ్ళెళ్ళి ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టారు, ఎన్ని సినిమాలకు ఆశీర్వదించారు, ఎన్ని స్టోరీలను ఇచ్చారు అనేది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వీళ్ళు, వీళ్ళ స్నేహితులు ఏది 2014లో కూడా సపోర్ట్ చేసినాడు కదా ఆ స్నేహితులు, వీళ్ళందరూ కూర్చొని ఆలోచించాలి. ఇప్పుడు ఈయన కూడా ఆలోచించాలి, మనకు ఆయన ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఎటువంటి స్థితిలో ఆయన చేశాడు అనేది. ఇప్పుడు ఒక ట్వీట్ చేయొచ్చు కదా, చేస్తాడు రేపు, మొన్నటి చేస్తాడు, ఎందుకంటే జనాలు అందరూ చేస్తున్నారు కదా. మీరు వచ్చినప్పుడు మరి ఈ ఆయన అటువంటి విషయం. రెండోది, ఇంక నేను అసలు విషయానికి వస్తున్నా సార్, మళ్ళీ సేమ్ ద సబ్జెక్ట్, వీళ్లకు సినిమాకు ఏం సంబంధం? కనీసం సినిమా కాదు కదా, వీధి నాటకాన్ని కూడా పనికిరారు వీళ్ళు. వీళ్ళు ఎందుకు సినిమా గురించి మాట్లాడుతున్నారు? వీధి నాటకం, వీధి భాగవతానికి కూడా పనికిరారు. వీధి నాటకాలకు కూడా పనికిరారు కానీ మీరు బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు కదా, సరిపోయింది. అరే బాబు, బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు, మేము వీధి నాటకాలకు కూడా పనికిరాను సార్, మాకు వద్ద నాటకాలు. మీరు మాత్రం బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు. మరి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. వీధి నాటకాలు ఏంటని పనికిరారు, వేసుకోండి. వీధి నాటకాలు మీరు చెప్పుకో, అయిపోయింది కదా వదిలేండి. ఉప్పుతో కొడతా వెంకటరెడ్డి, మళ్ళీ పిచ్చి వాగుడు వాగితే రాజేంద్ర బాబు మర్యాదగా మాట్లాడు. అదే చెప్పు, అదే చెప్పుతో, అదే చెప్పుతో, అదే చెప్తా. అసంతం పూసి అసంతం పూసి కొడతా. సురేంద్ర గారికి ఇవ్వండి, సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి, సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి. మ్యూట్ మ్యూట్ మొత్తం మ్యూట్ చేయండి, మొత్తం మ్యూట్ చేయండి. పీసీఆర్ గొడ్డు పడ కుట్టావు. పీసీఆర్ సురేంద్ర నాయుడు గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. సురేంద్ర గారు సార్, ఏంటి ఇది ఎటువైపు వెళ్తుంది ఈ వివాదం సార్? ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైనా కూడా సినిమాను సినిమాను సినిమాగానే చూడాలా? ఇప్పుడు ఇదేమవుతోందంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వైసీపీ నాయకుల ట్రాప్ లో మనం పడుతున్నాము అనేదేమో అనే అనుమానం నాకు కలుగుతాం. ఎందుకంటే వైసీపీ నాయకులు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఈరోజు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని, ఈ సినిమాను అడ్డం పెట్టుకొని, సినిమాలో వచ్చినటువంటి డైలాగులను అడ్డం పెట్టుకొని మనం రెస్పాండ్ అయ్యి వాళ్లకు అవకాశం కల్పించిన వాళ్ళని అవుతామేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక విషయం అండి, ఇది పెద్ద వైరల్ అవుతున్నది కాబట్టి అనవసరంగా మళ్ళీ అది డిస్టర్బెన్స్ లోకి వెళ్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత బయటికి రావడానికి స్కెడ్యూల్ వేసుకున్నారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులు తిరుగుతుంది అటు. ఇప్పుడే బ్రేకింగ్ వస్తున్నది, లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఇంకా ఆయన జనాల్లోకి వస్తున్నారు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉండగా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు సార్, మీరే
మంచిది మంచిది సార్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయిన దానికి నేను కూడా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అనే ట్రాప్ లో ఉండి లాస్ట్ 11కు పడిపోయాడో ఆ రోజు నుండి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోయాడు. అట్టని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుండి పులివెందలకు వస్తే పులివెందల్లో ఉండలేకపోయాడు, పులివెందల నుండి బెంగళూరుకి వెళ్తే బెంగళూరులోనూ ఉండలేకపోయాడు. ఎందుకంటే ఈయన నమ్ముకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలే ఆయన మీద తిరుగుబాటు చేసేసారు. నువ్వేమో వెళ్ళిపోతున్నావు, ఇన్ని రోజులు బాగా డబ్బు సంపాదించుకున్నావు, మా పరిస్థితి